మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం ఇప్పుడు కోవిడ్ పైన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సమీక్షలో ప్రధానంగా ఈ ఒమిక్రాన్ వేరియంట్ పైన కూడా దాని వ్యాప్తి పైన ఒకవేళ మన రాష్ట్రంలో కూడా ఆ వేరియంట్ గనుక ప్రవేశిస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంశంలో కానీ అసలు ఆ వేరియంట్ మనకు రాష్ట్రంలో ప్రవేశించకుండా ఉండటానికి మనం తీసుకోవాల్సినటువంటి చర్యల విషయంలో చాలా స్పష్టమైనటువంటి సూచనలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమీక్ష సమావేశంలో చేయటం జరిగింది. వాటిలో ప్రధానంగా ఏదైతే విదేశాల నుండి వచ్చేటువంటి ప్రయాణికులు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్స్లోనూ ఖచ్చితంగా ఈ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలన్న సూచనను గౌరవ ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే అత్యంత ప్రధానంగా ఈ వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి డ్రైవ్ను ఇంకా మరి ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి విషయంలో కూడా ఇంకా వ్యాక్సినేషన్ కూడా స్పీడ్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే డిసెంబర్ నెలాఖరు నుండి జనవరి 15 లోపే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి 2 డోసులు కూడా కంప్లీట్ చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా అధికారులందరూ కూడా అంటే ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఏ విధంగా డిసెంబర్ నెలాఖరు నుండి జనవరి 15 లోపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా ఎందుకంటే ఈ ఒమిక్రాన్ సంబంధించినటువంటి ఈ వేరియంట్ను కూడా మరి అడ్డుకోగలిగినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఈ వ్యాక్సినేషన్ సంబంధించి ఆ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా మరింత వేగవంతం చేయడంతో పాటు డిసెంబర్ 15 జనవరి 15 లోపు కంప్లీట్ చేయవలసిందిగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానితో పాటు అంతకుముందు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరోనా కోవిడ్ విలయతాండవం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా హాస్పిటల్ ప్రిపేర్నెస్ కానీ లేకపోతే 104 కాల్ సెంటర్కి సంబంధించి కానీ లేకపోతే ఎక్విప్మెంట్ కానీ ఏ విధంగా సంసిద్ధం చేసుకున్నామో అవన్నీ కూడా తిరిగి హాస్పిటల్ని ప్రిపేర్ చేసే అంశంలో అదేవిధంగా ఇంకా టెస్టులకు సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో మన వినియోగాన్ని మనం సామర్థ్యాన్ని మరి వినియోగించేటువంటి అంశంలో ఈ విధంగా అన్ని రకాలుగా కూడా గతంలో కోవిడ్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయగలిగినప్పుడు ఏ విధమైనటువంటి మరి చర్యలు తీసుకున్నామో అవన్నీ కూడా మళ్ళీ సిద్ధం చేయడానికి మనందరం కూడా మరి సిద్ధం చేయమని కూడా మరి అధికారులను ఆదేశించడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా అన్నిటికన్నా ప్రధానమైనటువంటి అంశం ఈ వ్యాక్సినేషన్తో పాటు వ్యాక్సినేషన్ ఎంత ప్రధానంగా మరి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉందో అదేవిధంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో కొన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తూ ఉన్నాం ప్రజల్లో కొంత మాస్క్ ధరించేటువంటి అంశంలో కొంత లక్ష్యంగా ఉన్నారని చెప్పి దయచేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కూడా ప్రభుత్వం తరఫున కూడా ప్రజలందరికీ మరొకసారి అవగాహన కార్యక్రమాలు అదేవిధంగా మాస్క్ ధరించేటువంటి అంశంలో కానివ్వండి వ్యాక్సినేషన్ అయిపోయినా కూడా మాస్క్ ధరించే అంశంలో మాత్రం ఎటువంటి నిర్లక్ష్యం కూడా వహించదని కూడా మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఫిజికల్ డిస్టెన్స్ అంశంలో మాస్ గ్యాదరింగ్స్ కూడా ఎక్కువగా లేకుండా కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో కూడా మరి ఆలోచన చేయమని అధికారులను కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ కోవిడ్ సమీక్ష సమావేశంలో వచ్చేటువంటి కొత్త వేరియంట్కి సంబంధించి కూడా మరి దాన్ని వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి రాకుండా మన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండటానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయంలో కూడా మరి సవివరంగా చర్చించడంతో పాటు తగినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. పిఎస్ఏ ప్లాంట్ల అంశంలో కూడా ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఏదైతే 50 పడకలకు పైగా 100 పడకలకు పైగా ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఏదైతే పిఎస్ఏ జనరేషన్ ప్లాంట్స్ మనం మరి ఏర్పాటు చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా ఇంకా త్వరితగతిన కంప్లీట్ అయ్యేలా కూడా మరి చర్యలు తీసుకోమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఈ విధంగా ఈ కొత్త వేరియంట్కి సంబంధించి వ్యాక్సినేషన్ మరి ముందు జాగ్రత్త చర్యలుగా వ్యాక్సినేషన్కి సంబంధించి అత్యంత ప్రధానంగా మనం ఆ కార్యక్రమాన్ని జనవరి 15 లోపే మనం పూర్తి చేయగలగటం
అదే విధంగా ప్రజల్లో మరింత ఈ మాస్క్ ధరించడం పట్ల ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం పట్ల కోవిడ్ నిబంధనలు పాటించడం పట్ల ఇంకా అవేర్నెస్ ప్రజల్లో కలగజేయడానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఇవన్నీ కూడా మరి ఇప్పుడు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో మరి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి సంబంధించి అధికారులు అందరూ కూడా తగినటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. ఏం లేదమ్మా, ఇప్పుడు మనందరికీ కూడా తెలిసిందే కొత్తగా ఈ ఒమిక్రాన్ అనే వేరియంట్ దక్షిణ ఆఫ్రికా నుంచి మనకి వేరియంట్ స్టార్ట్ అయిందన్న విషయం మనకందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. డబ్ల్యూహెచ్ఓ చెప్పిన కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ గారు మన అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రాలకు కూడా స్పష్టంగా కొన్ని గైడ్లైన్స్ని కూడా లెటర్ ద్వారా మనకు పంపించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు సంబంధించి కూడా ప్రతి అంశాన్ని కూడా మనం చర్చించడం జరిగింది. అవసరం మేరకు ఎక్కడెక్కడైతే ఇప్పటివరకు మీకు అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ కొత్త వేరియంట్కి సంబంధించి ఎక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ కూడా బయట ఎక్కడ భారతదేశంలో ఏదైనా అనుకున్న అవన్నీ కూడా మనకి క్లియర్గా ఎక్కడ కూడా భారతదేశంలో కూడా ఇప్పటి వరకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా ఒక్క ఈ కొత్త వేరియంట్కి సంబంధించి ఒక్క కేసు కూడా ఓమిక్రాన్కి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదైనటువంటి సమాచారం అయితే మన దగ్గర లేదు. కాబట్టి డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి వారు ఇచ్చేటువంటి గైడ్లైన్స్ అన్నింటినీ కూడా ప్రాపర్గా మొత్తం అన్నీ కూడా పాటించడానికి ఏ విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆ హెచ్చరికల ఆధారంగా వారు పంపించినటువంటి హెల్త్ సెక్రటరీ గారు పంపించినటువంటి ఆ లెటర్లో మనకు ఏదైతే అన్ని రాష్ట్రాలతో పాటు మనకు కూడా సూచనలు చేశారో అవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళటానికి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఏ విధంగా అవన్నీ అమలు చేయాలన్న విషయంలో కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు చర్చించడం అధికారులతో అధికారులకు తగు ఆదేశాలు సూచనలు చేయడం కూడా జరిగింది. సార్, ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇతర దేశాలకు సంబంధించి వచ్చేటువంటి వాళ్ళ విషయంలోనే ప్రతి ఒక్కరికి కూడా ఎయిర్పోర్ట్లోనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. రేపటి నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వ్యాక్సిన్ సంబంధించి దాదాపుగా ఇప్పుడు మనం ఈ 2 నెలల్లో జనవరి 15 లోపు మనం పెట్టుకున్న టార్గెట్ 2 కోట్ల కనుక మనం ఈ వ్యాక్సిన్ కనుక ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగితే మనకు పూర్తి స్థాయిలో మనం 100% వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసినట్టే. కాబట్టి ఈ 2 కోట్లకు సంబంధించి వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ఈ 2 డోసెస్ని కంప్లీట్ చేయాలా జనవరి 15 లోపని గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. తగినంత స్టాక్ అవైలబిలిటీ కూడా ఇప్పుడు మనకు ఉండటం జరుగుతూ ఉంది. అంటే ఎవ్రీ మంత్ దాదాపుగా 70 లక్షల నుంచి 80 లక్షల వ్యాక్సిన్ డోసెస్ని కేంద్ర ప్రభుత్వం మనకి అన్ని రాష్ట్రాలకి పంపించడం జరుగుతూ ఉంది. స్టాక్ అవైలబిలిటీ అయితే ప్రస్తుతానికి మనకు ఉంది. ఈ స్టాక్ ఉన్నటువంటి ఈ స్టాక్ని అవైల్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి మన రిక్వైర్మెంట్ని బట్టి మన డిమాండ్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మిగిలినటువంటి వ్యాక్సిన్ కూడా మనం తీసుకురావడం జరుగుతూ ఉంది. హైదరాబాద్కి మన ఆంధ్రప్రదేశ్కి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ 2 స్టేట్స్ మధ్య రెస్ట్రిక్షన్స్ విషయంలో చర్చ జరిగిందా? అంటే ఈ 2 స్టేట్స్ అని కాదు, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్లు అన్నింటిలో కూడా తగినట్టు విదేశాల నుంచి వచ్చేటువంటి పర్టికులర్గా కొన్ని దేశాలను కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని దేశాలను మెన్షన్ చేయడం కూడా జరిగింది. 11 కంట్రీస్ వరకు కూడా వాటితో పాటు స్పెసిఫిక్గా మన ఇండియాలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. దానితో పాటు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మన అన్ని ఎయిర్పోర్టుల్లోనూ కూడా ఆర్టీపీసీఆర్ ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి ఇతర దేశాల నుంచి కానివ్వండి వచ్చేటువంటి అందరు ప్రయాణికులకు కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ప్రస్తుతానికి విదేశీ ట్రావెలర్స్ మాత్రమే, విదేశీ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్ని ఎయిర్పోర్టుల్లోనూ కూడా జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ ఇప్పుడు మీరు చెప్పినట్టు హైదరాబాద్లో కూడా జరుగుతూ ఉంది, ముంబైలో కానీ చెన్నై బెంగళూరు ఇక్కడ అన్నీ కూడా జరుగుతూ ఉన్నట్టే మన ఎయిర్పోర్టుల్లో కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయటం. ఇంతకాదు విదేశాల నుంచి, అదే చెప్తాను కదా,
ఇప్పుడు మనం ముందు మనం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడం స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు మనకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు కాబట్టి ప్రస్తుతానికైతే కేసు వచ్చిన తర్వాత ఏదైనా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ అది ఏదైనా పాజిటివ్ అయితే అప్పుడు క్వారంటైన్ తీసుకురావడానికి మనం అవకాశాలు ఉంటాయి. అందుకని రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో పాజిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళని క్వారంటైన్లోకి తీసుకుంటాము తగిన వైద్యం అందజేయటం అనే దాని మీద దాని గురించి పూర్తిగా ఇప్పుడు గైడ్ లైన్స్ అన్నీ కూడా అధికారులు అంటే ప్రస్తుతం ప్రాథమికంగా జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి సమీక్షలో జరిగినటువంటి చర్చ ఇది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో రేపు ఉదయం పూర్తిగా మిగిలినటువంటి గైడ్ లైన్స్ అన్నీ కూడా అన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో. అవన్నీ కూడా తర్వాత నేను మీడియా ముందుకు వచ్చి నేను అన్ని వివరంగా చెప్తాను. కానీ ఈ ఇప్పటివరకు ఇప్పుడు నేను విజ్ఞప్తి చేసేదంటే ప్రజలందరూ కూడా ఎవరు ఎటువంటి ఆందోళన కొత్త వేరియంట్కి సంబంధించి ఓమైక్రాన్కి సంబంధించి ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. కానీ గతంలో కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజలందరూ సహకరించి సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుని ఎవరు ఏదైతే ప్రభుత్వానికి సహకరించారో మాస్కులు పెట్టుకునేటువంటి అంశంలో కానీ ఫిజికల్ డిస్టెన్స్ పాటించే అంశంలో కానీ పని ఉన్నప్పుడే బయటకు వచ్చేటువంటి అంశంలో కానీ మాస్ గ్యాదరింగ్స్ ఎక్కువగా లేకుండా చూసేటువంటి అంశంలో కానీ ఇవన్నీ కూడా వ్యాక్సిన్ ఇప్పుడు కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు వ్యాక్సిన్కి సంబంధించి కొంతవరకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా కూడా ప్రజలు కొంత ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఆ విధంగా వ్యాక్సిన్ను మరి వారు కూడా తీసుకునేటువంటి అంశంలో కానీ ఈ విధంగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చినాడు. కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వేరియంట్ కాదు ఇంకా ఏ వేరియంట్ వచ్చినా కూడా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెడికల్ పరంగా కానీ ఇతరత్ర ఈ కార్యక్రమాల పరంగా కానీ పూర్తి సంసిద్ధంగా ఉందని మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంటే అవన్నీ రేపు ఇవన్నీ కూడా ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మార్గదర్శకాలు ఇప్పుడు మనం వెంటనే అప్రమత్తం అయ్యేటువంటి అంశంలో ఇప్పుడు వెంటనే తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. దాని తర్వాత తదుపరి వచ్చేటువంటి ఆ పరిణామాలను బట్టి తర్వాత ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్న విషయంలో తప్పకుండా చర్యలు మనం తీసుకుంటాం.